హాయ్, వెల్కమ్ టు వన్ ఇండియా తెలుగు. విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో అగ్రిగోల్డ్ బాధితులను పవన్ కళ్యాణ్ కలిశారు. అంతకుముందు ఆయన మీడియాతో మాట్లాడారు. ఉద్దానానికి అగ్రిగోల్డ్ అంశానికి సంబంధం లేదని, ఇదో చిక్కుముడి లాంటిదని చెప్పారు. డెడ్ లైన్లతో దీన్ని పరిష్కరించాలనుకోవడం కుదరదని, బాధితులు ఆత్మహత్య చేసుకోవడం ఆపాలని అన్నారు. అగ్రిగోల్డ్ ఆస్తులపై ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలని, అలా చేస్తుందో లేదో తెలియదని అన్నారు. అసెంబ్లీలో చర్చకు వచ్చినా సమస్య పరిష్కారం కాలేదని, ప్రభుత్వంతో మాట్లాడే అంశం బాధితులతో మాట్లాడాక చెబుతానని ఆయన అన్నారు. అగ్రిగోల్డ్ బాధితులతో సమావేశమైన పవన్ మొదట అగ్రిగోల్డ్ బాధితులు మాట్లాడాలని, వారి కష్టాలు వింటానని అన్నారు. వారు మాట్లాడిన తరువాతే తాను మాట్లాడతానని, దీంతో అగ్రిగోల్డ్ బాధితులు మాట్లాడుతున్నారని అన్నారు. వేదికపై ఉన్న పవన్ కళ్యాణ్ కు తాము పడుతున్న బాధల గురించి అగ్రిగోల్డ్ బాధితులు చెప్పడం మొదలుపెట్టారు. అగ్రిగోల్డ్ ని గుడ్డిగా నమ్మేశామని, మిమ్మల్ని చూస్తే ధైర్యంగా ఉందని, మా కోసం మీరు ఏమైనా చేస్తారని బాధితులు ఒక్కొక్కరు తమ ఆవేదనని పవన్ కళ్యాణ్ తో పంచుకుంటున్నారు. కేసు నిదానంగా సాగుతుండడం, అగ్రిగోల్డ్ ఆస్తుల వేలం ముందడుగు వేయకపోవడానికి కారణాలు తనకు తెలియవని, వాటిని తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నానని, బాధితులతో మాట్లాడిన తరువాత ప్రభుత్వంతో ఈ విషయంలో చర్చించాలా వద్దా అన్న విషయాన్ని నిర్ణయించుకుంటానని పవన్ అన్నారు. అగ్రిగోల్డ్ బాధితులకు న్యాయం జరగడానికి అవకాశాలు అధికంగా ఉన్నాయని పవన్ అభిప్రాయపడ్డారు. ఇంతకుముందు ఉద్దానం కిడ్నీ సమస్యపై, చేనేత దుస్తుల సమస్యపై పవన్ స్పందించిన విషయం తెలిసిందే. మరి ఇప్పుడు అగ్రిగోల్డ్ సమస్య ఎటువైపుకు వెళుతుందో చూడాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వన్ ఇండియా తెలుగు. ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్.